రక్తదానం చేయడం అనేది జరుగుతుంది వారికి మరి జ్ఞాపకార్థం. ఈ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో వీరు చాలా చక్కగా దీన్ని ఏది ప్రజల మధ్యకు తీసుకొచ్చి మాస్క్ అవసరం, మాస్క్ పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు ప్లస్ శానిటైజర్ ఉపయోగాలు వాళ్ళు ప్రజలకు వివరించుతూ దాని ఉపయోగాలు తెలియజేస్తూ ఆ వ్యాధిని అరికట్టడంలో వీళ్ళ వంతుగా వీళ్ళు కూడా దానికి కొద్దిగా కృషి చేస్తున్నందుకు వారికి మరియు వారి తోటి ఉద్యోగులందరికీ మా వార్డు తరఫున నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఏదైతే నిరుపేదలు ఉండి వెనుకబడిన తరగతుల వాళ్లకు కోవిడ్ ఉధృతి నేపథ్యంలో వారికి అవగాహన కల్పించుతూ మాస్కులు మరియు శానిటైజరు వీరి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఆల్ ఎంప్లాయీ వెల్ఫేర్ సొసైటీ తరఫున ప్రతి నెల చివరి ఆదివారం రోజు పే బ్యాక్ టు సొసైటీలో భాగంగా వివిధ గ్రామాల లోపల సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉంది. మేము చదువుకొని ఉద్యోగాలు చేస్తూ మా కుటుంబాలనే చూసుకోకుండా మా సమాజం పే బ్యాక్ టు ది సొసైటీ, మా సమాజం వెనుకున్నటువంటి మా కులాలు మా కుటుంబాలన్నీ కూడా చాలా వెనుకబడినాయి కాబట్టి వాళ్లకు చేదోడు వాదోడుగా ఏదన్నా మా చేతనైనటువంటి సహాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కరోనా సందర్భంగా మరి చాలా ఉధృతంగా ఉంది, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారి మరి దీని నుంచి తట్టుకోవడం చాలా అదును కానీ ప్రభుత్వాలన్నీ కింది మీద అయిపోతున్నాయి, మరి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడటానికి వీలు లేకుండా కుదేలైపోతున్నాయి అంత వ్యవస్థ అంతా కూడా. మరి దీనికి గాను మరి కొంచెం మా వంతు సహకారంతో విలేజ్లలో గ్రామాలలో తిరుక్కుంటూ వాళ్ళు మొబైలైజ్ చేసుకుంటూ వాళ్ళని కొంచెం ఎడ్యుకేటెడ్ చేసుకుంటూ వారికి మాస్కులు శానిటైజర్ పంపిణీతో పాటు మరి ఇంకా వెనుకబడినటువంటి చదువు రాకుండా ఉన్నటువంటి వాళ్ళు మహనీయుల చరిత్ర తెలుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మేము ఈ సొసైటీ తరఫున మేము బుక్స్ పంపిణీ, మహనీయుల బుక్స్ పంపిణీ, బాబాసాహెబ్ అంబేద్కర్ది, జ్యోతిబా పూలేది, సావిత్రిబాయి పూలేది, రమాబాయిది, మేము ఇలాంటి మహనీయుల యొక్క పుస్తకాలను పంపిణీ చేసుకుంటూ వాళ్ళ జ్ఞానోదయాన్ని కలిగించుకుంటూ కొంచెం ఎడ్యుకేటెడ్ చేసుకుంటూ వారి యొక్క ఈ కోవిడ్ సందర్భంగా అప్రమత్తంగా ఉండవలసిందిగా మేము చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ విలేజ్గా కొంత మా వంతు సహాయాలు అందించుకుంటూ మేము దీనికి ఈ సొసైటీని ముందుకు తీసుకుపోవడానికి మేము కంకణం కట్టుకొని మరి మేమంతా మా ఎంప్లాయీస్ వెల్ఫేర్ అందరూ సొసైటీ తరఫున కొంచెం సహాయ సహకారాలు తీసుకొని పే బ్యాక్ టు ది సొసైటీ ఆర్థికంగా కూడా వెనుకబడినటువంటి విద్యార్థి విద్యార్థులకు పుస్తకాలు కానీ పెన్నులు కానీ బట్టలు కానీ కూడా మేము ఉపకార వేతనాలు కూడా మేము ఈ సందర్భంగా సాయం చేసుకుంటూ వస్తున్నామని చెప్పి తమరికి తెలపడం జరిగింది.